అంటూ రెండోసారి భారతీయ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మరోమారు ప్రధాని పీఠం అధిష్ఠించారు నరేంద్ర మోదీ ప్రజలు కూడా మోదీ పాలనలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఒక మంచి కాపలాదారుగా భారత్ శత్రువుల నుంచి ఎటువంటి ముప్పు లేకుండా కాపాడటంలో అత్యంత గొప్పగా వ్యవహరించిన మోదీ రెండవసారి ప్రధాని అయ్యారు ఇక మరోసారి మోదీ చిన్న చిన్న మార్పులతో తన టీంను తయారు చేసుకున్నారు ఈ క్రమంలోనే మంత్రివర్గంలో కొంతమందికి శాఖల కేటాయింపు జరిగింది మొత్తం యాభై ఏడు మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్న మోదీ ఇందులో సగం మందికి శాఖలు కేటాయించారు రాజ్నాథ్ కు రక్షణ శాఖ అమిత్ షాకు హోంశాఖ నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ నితిన్ గడ్కరీకి రవాణా హైవేలు ఇతరులకు మరికొన్ని శాఖలు కేటాయించారు కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతరుల చేతిలో పెట్టకుండా కొన్ని శాఖలను తన వద్దే ఉంచుకున్నారు వాటిలో భాగంగా పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమేటిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ శాఖలు ఉన్నాయి అయితే రెండు వేల పద్నాలుగులో తొలిసారి ప్రధానిగా ఇవే శాఖల్ని తీసుకున్నారు మోదీ ఈ శాఖల్లో ఎలాంటి మార్పులు లేకుండా ఐదేళ్ల పదవీ కాలాన్ని ముగించారు కొందరు మంత్రుల శాఖల్లో మాత్రం మార్పులు చేశారు అయితే ప్రస్తుత మంత్రి మండలిలో ఇరవై ఒక్క మంది కొత్తగా మంత్రులయ్యారు గత క్యాబినెట్లో ఉన్న ముప్పై ఆరు మందిని మళ్లీ క్యాబినెట్లోకి తీసుకున్నారు అలాగే పంతొమ్మిది మంది జాతీయ స్థాయి నాయకులు మంత్రి మండలిలో బర్త్ కోల్పోయారు ఈసారి మంత్రివర్గంలో భాగంగా తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాగే కేరళకు మోదీ ఆస్థానంలో చోటు లభించకపోవడం గమనార్హం ఏది ఏమైనప్పటికీ కూడా భారీ మెజారిటీతో ఏకపక్షంగా ప్రభుత్వ ఏర్పాటు గావించిన మోదీపై ప్రజలు విశ్వాసం కోల్పోలేదు అనే విషయం మాత్రం తేటతెల్లమవుతుంది